హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి కాజాలు ఉక్సులు కుట్టడం ఎలాగో చూపిస్తున్నాను బ్లౌజ్కి కానీ డ్రెస్కి కానీ కాజాలు ఉక్సులు ఎలా కుట్టుకోవాలో ఈ వీడియో చూస్తే మీకు తెలిసిపోతుంది అనమాట అంతకన్నా ముందు ఈ బ్లౌజ్ డిజైన్ ఎలా ఉందో ఒకసారి లైక్ చేసి కామెంట్ చేయండి లోటస్ డిజైన్ అయితే స్టిచ్చింగ్ చేశానప్పుడు ఇది ఓల్డ్ వీడియోని కాకపోతే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అనమాట చూడండి ఉక్సులు ఎలా స్టిచ్చింగ్ చేశానో ఐదు నిమిషాల్లో త్వరగా అయిపోయే విధంగా నేను కుట్టి చూపించాను అనమాట ఈ వీడియోని మీ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి దాకా చూసారంటే మీ బ్లౌజెస్కి ఉక్సులు కాజాలు కుట్టుకోవడం చాలా ఈజీ అవుతుంది చూస్తున్నారు కదా ఈ కాజాలు ఈ సైడ్కి ఎందుకు వేశానో చివరిలో వీడియో చివరిలో ఉంటుంది చూడండి చూడండి ఇది మిషన్ సూద్ అనమాట ఇది మేము మిషన్కి వాడుకుంటాము ఆ సూది తీసుకుని ఇలాగా కొంచెం హోల్ పెట్టాలన్నమాట అంటే సూదిని యువతల నుంచి యువతలకి లాక్కుంటే హోల్ పడుతుంది ఆ హోల్లో ఉక్స్ ఇలాగా తిరగేసి తీసుకోవాలి ఆ హోల్లో నుంచి ఉక్స్ని ఇలా తిరగేసి తీసుకుంటే ఇక ఉక్స్ అనేది ఊడిపోకుండా ఉంటుంది మ మనము రింగ్స్ మాత్రమే స్టిచ్చెస్ వేస్తామన్నమాట ఇప్పుడు కొంచెం దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి మిషన్ సూది లావుగా ఉండే సైడ్ని ఇలా గుచ్చి తీయాలన్నమాట ఇలా గుచ్చి తీయడం వల్ల హోల్ పడుతుంది క్లాత్కి ఆ క్లాత్ హోల్లో నుంచి ఉక్స్ని కొద్దిగా వెడల్పు కానీ ఇలా లోపల కానీ తీసుకుంటే సరిపోతుంది అంటే ఉక్స్ని ఇలా తిరగేసి లాక్కోవాలన్నమాట క్లాత్లోకి ప్రతిదీ కూడా ఐదు ఉక్సులకి ఇలాగే చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత హోల్ పెట్టిన తర్వాత మనం ఈజీగా ఉక్స్ని పెట్టేసి మొత్తం ఐదు ఉక్సులు రెడీగా పెట్టేసుకుని టకటక సూది దారం తీసుకుని రింగ్స్కి థ్రెడ్ నింపాలన్నమాట చూడండి ఇది లేయర్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి క్రాస్ పట్టి దగ్గర కొంచెం టైట్గా వస్తుంది సూది చూడండి ఇక్కడ ఇంకా ఎక్కువ లేయర్స్ ఉంటాయి క్లాత్ అందుకని కాస్త హార్డ్గా ఉంటుంది చూసి లాగండి సుదిని ఇలా చేసిన తర్వాత ఉక్సుల్ని ఇంతకుముందు రెండు ఎలా చేసామో అలాగే రివర్స్లో పెట్టేసి క్లాత్లో నుంచి లాగాలన్నమాట హోల్ కనిపిస్తుంది కదా ఇదిగో చూడండి ఇలాగా ఉక్స్ని తిరగేసి లోపలికి ఈజీగా వెళ్తుందనమాట హుక్స్ ఇక హుక్సులు కూడా తొందరగా పోవు ఇప్పుడు ఇంకొకసారి మీకు క్లారిటీ కోసం చూపిస్తున్నాను చూడండి ఇలా సూది తీసిన తర్వాత హుక్స్ని ఇలా తిరగేసి లాగాలన్నమాట వచ్చింది కదా చూడండి ఇలాగా ఈజీగా ఉక్స్ని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు సూదిలోకి నాలుగు అంటే టూ లేయర్స్తో ఎక్కించి ఫోర్ లేయర్స్తో ముడి వేస్తే నాలుగు అయితే వచ్చేస్తుంది అనమాట ఫోర్ లేయర్స్ దారం తీసుకుని ఇలాగా సూది దారంతో మొత్తం అన్ని స్టిచ్చెస్ వేయాలి రింగ్స్ ఎన్ని స్టిచ్చెస్ పడతాయంటే ఒక నాలుగు స్టిచ్చెస్ అయితే పడతాయి అనమాట చూడండి నాలుగు లేయర్స్ అయితే ఉంది దారము ఇప్పుడు దీన్ని తీసుకొని ఇలా సూది మీదుగా తీసుకోవాలన్నమాట చాలా ఈజీగా ఉక్సులు కుట్టేయచ్చు ఎవరైనా సరే ఈ వీడియో చూసారంటే చూడండి ఎంత బాగా కరెక్ట్గా స్ట్రైట్గా వచ్చాయో ఇక ఈ ఉక్సులు తొందరగా పోవు ఎప్పటికీ ఉంటాయన్నమాట బ్లౌజ్ ఉన్నంతకాలము త్వరగాను కుట్టడం అయిపోతుంది అలాగే ఉక్సులు కూడా ఎక్కువ మన్నికగా వస్తాయి ఇప్పుడు ఇంకా దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఈ రింగ్స్కి ఎన్ని లైన్స్ అయితే పడుతుందో చూడండి నాలుగు అయితే పడుతుంది అనమాట అంటే ఫోర్ టి ఫోర్ స్టిచెస్ అయితే పడుతుంది అవి వేసి ఫిల్ ఫిల్ చేసేయాలి అంతే రింగ్స్ ఫిల్ చేసిన తర్వాత దారం కట్ చేసేయాలి అయిపోయింది ఇలాగే మొత్తం ముక్సులన్నీ కుట్టేసాను చూడండి బయటకు కనపడకుండా కుట్టుకోవాలి థ్రెడ్ బయటకు కనిపిస్తే ఆక్వర్డ్గా ఉంటుంది కాబట్టి థ్రెడ్ బయటకు కనబడకుండా కుట్టేసుకుంటే సరిపోతుంది ఉక్స్ పట్టి ఉక్సులు కుట్టడం అయితే ఈజీగా చూపించేస్తాను కదా ఇక కాజాలు కూడా కుట్టడం అయితే చూసేయండి మొత్తం ఉక్సులన్నీ కుట్టేసిన తర్వాత చూపిస్తాను కాజాలు కుట్టడం కూడా ఫస్ట్ కాజాలే కుట్టుకోవాలి కానీ నేను ఉక్సులు చూపించాను ఎలాగైనా చేయవచ్చు అనమాట రెండిటికి ఒకేసారి గుర్తు పెట్టేస్తే సరిపోతుంది హెచ్చు తగ్గులు రాకుండా ఉంటాయి అన్నమాట ఇప్పుడు చివర్న ఇంకొక ఉక్స్ కూడా ఇంకా రెండు ఉక్సులు అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా కుట్టేసి చూపిస్తాను ఇలా కుట్టడం అయితే అయిపోయింది చూడండి ఈ మాత్రం మనము ఉక్సులు కుడితే చాలు డ్రెస్కైనా బ్లౌజ్కైనా ఇలాగే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు తర్వాత కాజాలు కూడా కుట్టడం అయితే చూపిస్తాను కరెక్ట్గా మనం ముందే రెండిటికి ఒకేసారి మార్కింగ్ పెట్టాం కాబట్టి ఇక చూడండి ఈ థ్రెడ్ ఉంది కదా మనం స్టిచ్చింగ్ వేసిన మధ్యలో స్టిచ్చింగ్ మధ్యలో కాజా కుట్టుకోవాలి లోపల సైడ్ నుంచి థ్రెడ్ తీసుకోవాలి ఇలాగా ఒక రెండు పాయింట్ల దూరంలో ఎక్కువ వెడల్పు ఉండకూడదు ఎక్కువ వెడల్పుగా ఉంటే ఉక్సులు బయటకు అనమాట లూజ్ ఉండకూడదు థ్రెడ్ టైట్గా తీసుకోండి మరీ టైట్గా వద్దు క్లాత్ సమానంగా ఉంటే చాలు చూడండి మొదటి ఉక్స్ కుట్టాను కదా ఇది రెండోది కుడుతున్నాను ఈజీగా మీకు బాగా కనిపించడానికి దగ్గరగా తీసుకుని కుడుతున్నాను అనమాట ఎన్ని లేయర్స్ తీసుకున్నానంటే దారాన్ని నాలుగు లేయర్స్ తీసుకున్నాను తర్వాత ఎన్ని లైన్స్ తీసుకోవాలి అంటే అటు సైడు నాలుగు సార్లు ఇటు సైడు నాలుగు సార్లు తీసుకోవాలన్నమాట ఇప్పుడు రెండు రెండు సార్లు తీసుకున్నాను కదా ఇంకా రెండు సార్లు తీసుకోవాలన్నమాట చూడండి ఇలాగ ఇప్పుడు మూడు సార్లు అయింది ఇది నాలుగోసారి నాలుగో లైన్ అయిపోయింది ఇక ఇప్పటి నుంచి కాజాకి కుట్టుకోవాలి ఇలాగ బొటన్ వేలతో మనము థ్రెడ్ని ఈ సైడ్ అనుకుంటే చూడండి ఇలాగొచ్చేస్తుంది ఈజీగా కాజా కుట్టడం ఈజీగా అయిపోతుంది అనమాట చూడండి క్లాత్కి టచ్ అవ్వకుండా సూదిని దారం మధ్యలోనే ఉంచుకుంటూ కుట్టుకోవాలి క్లాత్ మాత్రం సూదికి టచ్ అవ్వకూడదు అలా అయితే ఉక్స్ పట్టదు అనమాట ఇలా ఈజీగా కాజాలని కుట్టేసేయండి చాలా నీట్గా చూడడానికి అలాగే ఎక్కువ రోజులు మన్నికగా రావడానికి ఇలా మందంగా కుడితేనే ఎక్కువ రోజులు ఉంటాయి అనమాట ఫోర్ లేయర్స్ అటు ఫోర్ లేయర్స్ ఇటు ఫోర్ లేయర్స్ ఫోర్ లైన్స్ తీసుకుంటే సరిపోతుంది ఇంకా ఎక్కువ అవసరం లేదు చూడండి కాజా కుట్టడం అయిపోయింది ఇక మిగిలినవన్నీ కూడా ఇలాగే కుట్టేస్తున్నాను వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే టైలరింగ్ నేర్చుకుంటూ ఉంటే షేర్ చేయండి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి నేను ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టినప్పుడల్లా మీకు ఫస్ట్గా వస్తాయన్నమాట చూడండి రెండు ఇంకొకటి మూడవది కూడా కుట్టేస్తున్నాను ఇక అన్నీ ఇలాగా కుట్టేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఎందుకు కుట్టాలి అంటే నడుము లూజ్గా ఉన్నప్పుడు ఇది కొంచెం హెల్ప్ అవుతుందనమాట వచ్చేసి రౌండ్ దగ్గర లూజ్ ఉంటే షోల్డర్స్ జారుతూ ఉంటే కనుక ఇది యూజ్ అవుతుందనమాట చూడండి ఇలాగా కాజాలు కుట్టుకోవాలి ఇవి కొంచెం ముందు జాగ్రత్తగా కుట్టుకోవడం అనమాట అంటే ఒక కొంతమందికి షోల్డర్స్ జారుతూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళకు యూజ్ అవుతుంది చూసారు కదా ఉక్సులు కాజాలు కుట్టడం ఇలాగ ప్రొఫెషనల్గా ఉక్సులు అయితే ఉంటాయన్నమాట చూపిస్తాను చూడండి ఇంకొకసారి కాజాలు ఇలాగ ఉక్స్ ఒకవేళ పట్టలేదు అనుకోండి కొంచెం వెడల్పు అనుకోండి ఈ కాజా ఎందుకు కుట్టాలి అంటే షోల్డర్ జార్స్ జారే వాళ్ళకు వాళ్లకు ఇది బాగా హెల్ప్ అవుతుంది ఈ ఉక్స్ కాజా కింద కాజా వచ్చేసి నడుము లూజ్ అయ్యే వాళ్లకు ఇక్కడ ఉక్స్ వేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ వీడియో చూసినందుకు ధన్యవాదాలు ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను